నా ఉద్దేశం ఏంటంటే కొంతమంది కొన్ని గ్రామాల్లోని ప్రజలు చెప్తున్నారు కిషోర్ గారు, కొన్ని గ్రామాల్లోని ప్రజలైతే మీకు మా ఒక్కరిని ఒక మా ఇంటి ఓట్లను తీసుకోవడం కోసం కనీసం ఒక 4-5 ఎమ్మెల్యేలు ఇక్కడ పనిచేస్తున్నారని, అంటే ప్రతి కుటుంబం మీద కాన్సన్ట్రేషన్ జరిగింది. కిషోర్ గారు, బీజేపీ ఎక్కడో వెనకబడింది, ఎందులో అంటే నేరేటివ్స్ లో వెనకబడింది ఏమో అనిపిస్తుంది. మిగతా అన్ని పక్కన పెడదాం, నేరేటివ్స్ విషయంలో దుబ్బాకలో చేసిన నరేటివ్, బీజేపీ క్రియేట్ చేసిన నరేటివ్కి సమాధానం చెప్పడంలో టీఆర్ఎస్ ఉంది. అదేంటంటే దుబ్బాక ఎండిపోయింది, పక్కన ఉన్న సిరిసిల్ల బాగుంది, గజ్వేల్ బాగుంది, ఇంకో సిద్దిపేట బాగుంది, దుబ్బాక ఎండిపోయింది. ఇది బీజేపీ క్రియేట్ చేసిన నరేటివ్, దానికి డిఫెన్స్లోనే టీఆర్ఎస్ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. ఈవెన్ హుజూరాబాద్లో కూడా ఇంతకాలం తెలంగాణ కోసం పనిచేసిన నన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తారా అన్న మాట, మమ్మల్ని మోసం చేశారన్నమాట. కానీ ఇక్కడికి వస్తే మాత్రం 18,000 కోట్లు. సో ఎవరు ఫస్ట్ ఫైర్ చేస్తున్నారంటారు బ్యాటిల్లో. సో టీఆర్ఎస్ ఫైర్ చేస్తూ ఉంటే డిఫెన్సివ్ ధోరణిలోనే బీజేపీ ఉండడం వల్ల కొంచెం ఈ ఫలితాలు ఇలా ఉన్నాయనుకోవచ్చా? ముందుగా మన మీకు సాయి గారు, అట్లాగే మామిడి గిరిధర్ గారికి, అట్లాగే బండారు రామ్మోహన్ గారికి, అట్లాగే మన ప్రేక్షకులందరికీ, నేషనలిస్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో ఈరోజు ఇప్పటికీ సగం అయింది కౌంటింగ్, 8వ రౌండ్లో ఉన్నట్టున్నాము. 2,500 ఓట్లు 3,000 దాటింది అనుకుంటా. ఇప్పుడు 3,000 ఓట్లతోటి తెరాస ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు వచ్చే మండలాలు కొన్ని, చండూరు ఒకటి, దాని తర్వాత నాంపల్లి, మర్రిగూడెం అండ్ గట్టుప్పల్. సరే, అందులో ఒకటి రెండు తెరాస కొంచెం స్ట్రాంగ్గా అని చెప్పి, మర్రిగూడెం ఎస్పెషల్లీ. ఇక చండూరేమో బీజేపీ కొంచెం స్ట్రాంగ్గా మండలం అని చెప్పి అంటుంటారు. సో ఈ రిజల్ట్స్ ఇప్పుడు ఉన్నవి, ట్రెండ్ చూస్తూ ఉంటే మేబీ ఎవరు గెలిచినా కానీ ఒక 5-10,000 మధ్యలోనే, అంటే మోస్ట్ లైక్లీ ఇప్పటికీ సగం అయిపోయింది, ఒక సైడ్ వచ్చాయి చేయబట్టి తెరాసకే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే సగం అయిపోయింది ఆల్మోస్ట్. సో ఈవెన్ వారు గెలిచినా కానీ ఒక 5,000-10,000 లోపు మెజారిటీతో గెలుస్తారు. సో ఈరోజు స్థూలంగా మనం పరిశీలిస్తే బీజేపీ గెలవడానికి అవకాశాలు లేవా అంటే లేవనేది లేదు. కానీ మీరు ఆల్రెడీ ఏంటంటే బీజేపీ ఇక్కడ ఓడిపోవడానికి కారణాలు ఏంటి, అందులో ఒకటి నరేటివ్ బిల్డింగా కారణమా అనే టైప్లో మీరు అడుగుతున్నారు చేయబట్టి నేను చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఒక కొన్ని ఫ్యాక్ట్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ ఎన్నికల్లో వాడని సైన్యము ఇంకా ఏమైనా ఉందా తెరాస దగ్గర? అంటే 100 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, అక్కడ ఉన్న జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీలో ఉన్న అందరు సైనికులు, యోధులందరూ వచ్చారు మునుగోడు ఫైట్కి. దాని తర్వాత వాళ్ళు వాడని వనరులు ఏమైనా ఉన్నాయా? డబ్బు, మద్యము ఇవే కాకుండా నేను అనేది ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్గా, రైట్, ఆఫీసర్లే కానివ్వండి, ట్రాన్స్ఫర్లు చేసుకోవడమే కానివ్వండి, ఇంకొకటే కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ చేతిలోకి తీసుకోవడం, గవర్నమెంట్ పరంగా చేయగలిగేవి, మండలాలు ఇవ్వడమే కానివ్వండి, రైట్, రోడ్లు వేయడమే కానివ్వండి, అప్పటి వరకు పెండింగ్ బిల్లులు ఉన్నవే కానివ్వండి, అవన్నీ ఒక గవర్నమెంట్, ఒక ప్రభుత్వం చేయగలిగే పనులన్నీ చేసాం, రైట్. అడ్మినిస్ట్రేషన్ని కంట్రోల్ తీసుకున్నాం, ప్రభుత్వం చేయగలిగింది చేసాం, మన యోధులందరినీ దింపాము, మన ఆయుధాలన్నీ తీసుకొచ్చాం, డబ్బు కావచ్చు, లిక్కర్ కావచ్చు. ఆఖరికి చీఫ్ మినిస్టర్ గారు, అంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళ కుటుంబీకులు దత్తత తీసుకునే కార్యక్రమాలు కూడా అయిపోయాయి. ఇంకా మిగిలింది ఏముంది? అలయన్స్ పాలిటిక్స్ ఒకటి ఉండింది. ఇంతవరకు 2014 తర్వాత ఎక్కడా కూడా తెరాస అలయన్స్ కూడా అలయన్స్లోకి వెళ్ళి, అంటే ఇంకో పార్టీతో కూటమి ఏర్పరిచి ఎన్నికలకు పోయింది లేదు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలతో కూడా అలయన్స్ అయిపోయింది, రైట్. ఇక ఇవన్నీ వాళ్ళ సైడ్ నుంచి ఉన్న సైన్యమే కానీ వనరులే కానీ అన్నీ తీసుకొచ్చారు. బీజేపీ వాళ్ళు ఏమైనా తక్కువ చేశారా అంటే లేదు, మేము కూడా మా సైన్యము, మా వనరులు తీసుకొచ్చామని అనుకుందాం. ఇప్పుడు ఇవన్నీ అయిపోతే మరి ఇప్పుడు బీజేపీ తెరాస రెండు బ్యాటిల్ ఫీల్డ్కి వచ్చాయి. కొంచెం అంటే ఈరోజు ఉన్న పరిస్థితికి ఇది తార్కాణం అంటున్నాను. ఒక సంవత్సరం బిఫోర్ ది జనరల్ ఎలక్షన్స్, అది ఒక్క మునుగోడులోనే అయి ఉండొచ్చు, 119 ఇళ్లలో అయి ఉండకపోవచ్చు ఈరోజు, కానీ ఒక్క మునుగోడులోనే అయినా, కేంద్రీకృతమైనా కానీ, కానీ అన్నీ ఉన్న మొత్తం సోర్సెస్ని తీసుకొచ్చి, అంటే యుద్ధానికి అయితే తీసుకొచ్చాము కదా రిసోర్సెస్ అయితే, అయినా కానీ మీకు ఒక 2-4% తేడాగా కనిపిస్తుందండి. నేనేమంటున్నానంటే 1 ఇయర్ బిఫోర్ ది జనరల్ ఎలక్షన్స్
మనం ఆ మాత్రము తక్కువ గ్యాప్లోకి వచ్చింది బీజేపీ అని అన్న. ఇప్పుడే ఇప్పటి వరకు 8 రౌండ్లు అయిపోయిన దాన్ని బట్టే అవే పూర్తిగా అనుకోండి, ఆ 8 రౌండ్లే పూర్తి అనుకోండి, ఆ 3000తోటే గెలిచారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 100% అనుకుందాం. అనుకుంటే ఆల్మోస్ట్ బీజేపీ టీఆర్ఎస్ కోఈక్వల్స్గా వచ్చాయి. ఇప్పుడు 110 105 కేటీఆర్ గారు అన్నది 105 ఎమ్మెల్యేలు ఉన్న మనము వర్సెస్ ఇప్పటికీ 3 ఉన్న బీజేపీ, పోయినసారి ఒకే ఒక సీట్లో గెలిచిన బీజేపీ ఆల్మోస్ట్ సమ ఉజ్జీలుగా బయటికి రాబోతున్నాయి అని నేను అనుకుంటున్నాను. ఒక 5000 6000 అటు ఇటు అని అంటే అది ఇంకా ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. ఒక్కోసారి సిగ్నిఫికెన్స్ కూడా ఉంటుంది, స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ అంటారు చూసారా, అటు ఇటు కావచ్చు ఇటు అటు కావచ్చు. సో నేను అనుకోవడము 1 ఇయర్ బిఫోర్ ది జనరల్ ఎలక్షన్ ఈ 2 పార్టీలు తమ మొత్తం బలగాలు బలాలని తీసుకొస్తే యుద్ధభూమికి ఆల్మోస్ట్ సమౌజ్జీలుగా నిలబడుతున్నాయి అని అంటే దట్ ఈస్ అ వెరీ పాజిటివ్ సైన్ ఫర్ బీజేపీ అని అంటున్నాను నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్కి. ఇంకా సెకండ్ ప్లేస్ ఎవరు అనేది కూడా అవసరం లేదు. ఇక బీజేపీ ఉందా కాంగ్రెస్ ఉందా అది ఎక్కడో కాంగ్రెస్కి బీజేపీకి మధ్య గ్యాప్. ఈవెన్ మీరు అక్కడ చూసినా హుజూరాబాద్లో చూసినా ఇక్కడ ఇది చూసినా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చూసినా